ఏయ్ అన్నయ్య, లేపో. రేయ్ లేరా, లే, ఎంతసేపు పడుకుంటావు, లే. ఏ పోవే, నువ్వు నీ మొద్దు నిద్ర. నువ్వు ఇలా లేవు, ప్రశాంతంగా పడుకొని రా. ఏంటి ఏం కావట్లేదు? వస్తాయి రాక్షసి. హలో, ఏంటే? నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, అది అక్కడ పెట్టు. నా ఫోన్ చచ్చిపోతుంది, ఆల్రెడీ రక్తం కూడా కారుతుంది. నా ఫోన్లో కూడా అస్సలు ఛార్జింగ్ లేదు, నేను ఇవ్వను. ఒసేయ్, 80% ఉంది కదే. నాకు సరిపోదు, అయినా నా ఛార్జర్ నా ఇష్టం, నేను ఇవ్వను. పో, నీ మందులు ఏమన్నా వేసుకొని తగలడు నువ్వు, నీ బ్యాటరీ ఫోబియా చెప్పా. అన్నయ్యా తప్పమ్మా, ఇంట్లో బూతులు మాట్లాడకూడదు, అమ్మింటే అసలు పోగదు. నేను అన్నయ్య అన్నాను రా. పుష్కరానికి ఒకసారి పిలిస్తే అలానే ఉంటుంది. సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు, ప్రేమగా పిలిచో. నాకు 20 రూపీస్ లేస్ ప్యాకెట్, ఒక మినిట్ మీట్ తేవా. అదన్నమాట సంగతి, స్టడంగా ప్రేమ వచ్చింది అంటే అనుకున్నా. కొంచెం ఖర్చు అయితే ప్రిపేర్ అయ్యే వచ్చానులే. ఎంత? ఒక టెంప్టేషన్స్, ఒక హైడ్ అండ్ సీక్, అంతే. రే ఇది ఏమన్నా న్యాయమా? నా బడ్జెట్ కన్నా నీ బడ్జెటే ఎక్కువ ఉంది కదరా. న్యాయం కావాలంటే నడుచుకుంటే వెళ్ళు, దొరికింది సరేనా? బండొచ్చని బల్పురా. సరే సావ్. ఆహా మర్యాద. సరే అన్నయ్య, నువ్వు ఎలా అంటే అలా. అబ్బా వినడానికి ఎంత బాగుంది, తీసుకొస్తా నాకు. రే నాకు ల్యాప్టాప్ కావాలి. ఇవ్వను. ఇవాళ నా టర్న్, నీ టర్న్ నిన్ననే అయిపోయింది. హలో, ఇవాళ నా టర్న్, రేపు నీ టర్న్, రేపు వచ్చి తీసుకెళ్ళు. మొన్న నిన్న నువ్వు వాడావు, ఇవాళ రేపు నా టర్న్. మొన్న నువ్వు వాడావు, నిన్న ఇవాళ నా టర్న్ అన్నమాట. సో ప్లీజ్. ఒరేయ్ బండ వెదవా, మొన్న నువ్వు వాడావు, నిన్న నేను. చిచి, మొన్న నిన్న నువ్వు వాడావురా, వేస్ట్ గా. బాగా గుర్తు తెచ్చుకో, నేనేం అబద్ధం ఆడట్లా. అంటే నేను ఆడుతున్నానా? ఎందుకు అలా కరుస్తూ, ఈ రోజు నీ టర్న్ అంతేనా? తీసుకెళ్ళు. విని అయిపోయావురా నువ్వు. వచ్చేసింది. ఏంటి నీ బాధ? చెయ్యవు, దీనికి జాతకం చూస్తావా? ఇవ్వురా. ఇప్పుడు నేను నిన్ను 5 క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు చెప్పే ఒక్కో రైట్ ఆన్సర్కి ఒక్కో ఫింగర్ ఊపించు, ఓకేనా? పిచ్చట్టేసిందంటే నీకు. స్టార్ట్ స్టార్ట్ సరే, అడుక్కో. ఇప్పుడు నువ్వు చెప్పిన ఆన్సర్స్లో ఏ ఒక్కటి అబద్ధమైనా నీ చెయ్యి లేవదు, కావాలంటే ట్రై చేసుకో. నిజంగానే పిచ్చెక్కేసిందే నీకు, ఎందుకు లేవదాం? ఇదిగో చూడు ఎంత బాగాలేస్తుందా. ఖుష్ రహు. వద్దులే, ఓ సిగరెట్ వచ్చేసింది, సిగ్గులేదు మనకి. ఏమైంది? కిరణ్ తెలుసు కదా, కాలేజ్ ఫ్రెండా కొలీగా? కాలేజ్ ఫ్రెండ్. తెలుసు, తను నాకు ప్రపోజ్ చేశాడు. ఓకే. 2 డేస్ బ్యాక్ ప్రపోజ్ చేశాడు, నేను వెంటనే కాల్ కట్ చేశా. ఇంకప్పటి నుంచి కాల్ చేస్తున్నాడు, నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. అలా ఎందుకు చేసావే? చెప్పాల్సింది ఇష్టం ఉందో లేదో అని. అప్పుడు భయం వేసిందిరా, అండ్ నేను తన్ని ఎప్పుడు అలా చూడలేదు. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, కానీ ఇప్పుడు నువ్వు కాల్ రిసీవ్ చేయలేదు అనుకో, వాడి సైడ్ ఏదో తప్పనట్టు వాడు గిల్ట్ ఫీల్ అవుతాడు. సో ఒకసారి కాల్ చేసి
నువ్వేమనుకుంటున్నావు వాడికి ఎక్స్ప్రెస్ చేసావనుకో, ఓ క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి ఇద్దరు డిసైడ్ అవ్వచ్చు. చిన్న కట్ చేయి. సూపర్ ఉందిరా, నువ్వు జాబ్ మానేసి బేకరీ పెట్టు. నిజంగానా? ఏంటా అంత ఎక్సైట్ అవుతున్నావు? జాబ్ రిజైన్ చేశానే, ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి? ఒరేయ్, అర్ధరాత్రి ఏంట్రా ఈ డిస్టర్బెన్స్? అసలు ఏం చేస్తున్నారు? తినండి నానా, వీడే చేశాడు. అసలు మనిషి అనేవాడు ఈ టైంలో తింటాడటమ్మ. బాగుంది నాన్న, ట్రై చేయండి. బాగుందిరా. థ్యాంక్స్ నాన్న. నాన్న, నేను జాబ్ రిజైన్ చేశాను, ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దా. అంటే అదేం లేదు నాన్న, వాడికి ఆ పాత జాబ్లో స్ట్రెస్ ఎక్కువై మనశ్శాంతి లేకుండా పోయిందంట. మనసుకి శాంతి ఉండాలంటే మనసుకి నచ్చింది చేయాలని మీరే చెప్తుంటారు కదా, అందుకే ఆ జాబ్ వదిలేశాడు. సరే ఓకేరా, ఈసారి అయినా టైం తీసుకొని కరెక్ట్గా చూస్ చేసుకో. మళ్ళీ అర్ధరాత్రి పూట షాక్లు వాల్సిన పరిస్థితి తీసుకురా. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్స్. ఓరా ఒసే, నీకు ఎన్నిసార్లు చెప్పాను నా బట్టలు వేసుకోవద్దని? పరువు తీయకరా. నా పరువు నువ్వు తీస్తుంది. రేపు పొద్దున్న బజార్కి వెళ్ళినప్పుడు ఈ రెండింటి చెల్లి బట్టలు వేసుకొని తిరుగుతున్నా నా పరువు పోదు. అటు చూడు. ఎటే? ఓహో, ముందు చెప్పాలిగా. మరి నేను చెప్తుంది ఏంది? సరే తర్వాత కూడా పడతాం కానీ చెప్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు బాయ్ ఫార్ములా. బాగా చెప్పావే, ఫస్ట్ టైం సింగిల్ ఉన్నాం కదా.